పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఆంజనేయ స్వామి వీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు 3 4 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయవద్దు ప్రాథమిక పాఠశాలే ముద్దు అని నినాదిస్తూ పాఠశాలకు తాళాలు వేసి నిరసన చేపట్టారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 69 మంది విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దంటూ తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ధర్నా చేపట్టారు. పాఠశాల కమిటీ చైర్మన్ శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులకు పునాది ప్రాథమిక పాఠశాలని దానిని ఉన్నత పాఠశాలలో చేర్చడం సరికాదని ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. प्लीज जगन मामय्या हाई स्कूल पंपिंचद्दु इक्कड़े मेमु चदुवुतां इक्कड़े बागा चेप्तुन्नारु जगन मामय्या एन्नो अवकाशालु इच्चारु ई स्कूल इलागे कोनसागालनि कोरुकुंटुन्नानु मेमु इंका बागा चदुवुकोवालंटे ई स्कूल्ले उंचालि ఈరోజు ప్రాథమిక పాఠశాల గుమ్మలక్ష్మీపురం విద్యార్థులు పునాది ప్రాథమిక పాఠశాల అది కూడా ఈ పాఠశాలలో చదువుతున్న అందరూ పేద విద్యార్థులేని ఈ 3-4 తరగతులు విలీనం హైస్కూల్కి విలీనం చేయడం నేను వ్యతిరేకిస్తున్నాను. కావున పిల్లలు అక్కడికి వెళ్ళి ఆ హైయర్ ఎడ్యుకేషన్ని టీచింగ్ని తట్టుకోలేక డ్రాప్ అయ్యే పిల్లలు డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున ఇక్కడ అందమైన పాఠశాల నుంచి పిల్లలు విద్యావంతులైన టీచర్లు బోధన బాగుంది భోజనం మధ్యాహ్న భోజనం కూడా బాగానే పెడుతున్నారు. కాబట్టి పిల్లలు ఇక్కడ చదవడానికి ముగ్గు చూపుతున్నారు. హై స్కూల్కి వెళ్ళటం అయితే రోడ్డు దాటి ఇబ్బందికరంగా జరుగుతుంది చిన్నపిల్లలు. కాబట్టి ఏమైనా రిస్క్ జరగవచ్చని మేము భయపడుతున్నాం, పేరెంట్స్ కూడా మేము భయపడుతున్నాం. అది కూడా పూర్వం నుంచి స్వతంత్ర రాకముందు నుంచి ఈ పాఠశాల నిర్మాణం జరిగింది. ఇంతవరకు ఎలాంటి బ్రేకింగ్ కానీ ఈ పాఠశాలకు రాలేదు. ఈరోజు ఈ వినడం చాలా శోచనీయంగా ఉంది. ఈ 3-4 తరగతులు విలీనం చేయకుండా ఈ పాఠశాలలే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నాడు నేడుకి స్కూల్ ఎంతో బాగా అభివృద్ధి చెందింది. అలాంటప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఎందుకో ఇలాగా ప్రవేశపెట్టారో అర్థం కావట్లేదు. పేరెంట్స్కి 3-5 తరగతి పిల్లలు హై స్కూల్ పంపించడం పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఎవరికి ఇష్టం లేదు. నాడు నేడు కార్యక్రమంలోని స్కూల్ బాగా అభివృద్ధి చెందింది. 3-5 తరగతులు గట్టి పునాది. ఈ పునాదిని తీసి ఒక పక్కన పెట్టేస్తుంది గవర్నమెంట్. ఆ రోజుల్లోని ఇంగ్లీష్ మీడియం లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ అయిపోతున్నారు. అందుకోసమని గవర్నమెంట్ స్కూల్లోని ఇంగ్లీష్ మీడియం పెడదామని ప్రవేశపెట్టారు. అలాంటప్పుడు 3-5 తరగతుల్లో హై స్కూల్ పంపించడం ఏమాత్రం సరికాదని తల్లిదండ్రుల అభిప్రాయం. అలాంటప్పుడు ఈ 3-5 తరగతులని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉంచాలని మా తల్లిదండ్రుల కోరిక. అధికారులు ఆలోచించాలి. ఇందులోని 3-4 తరగతులకి ఎక్కడే ఉంచుతాము, ఈ స్కూల్లోనే ఉంచుతాము. మళ్ళీ మా హై స్కూల్ పంపించాలని మాకు ఉద్దేశం లేదు. మళ్ళీ 1-2లోనే జాయిన్ చేస్తాం మా పిల్లలకి. అందరికీ హై స్కూల్ పంపించే అవకాశాలు మేము ఇవ్వము.